మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని పేద ప్రజలకు వెన్నంటే ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామానికి చెందిన తండ్రి లేని కుటుంబాలకు 30 మందికి ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాటికి సంబంధించిన పాస్ పుస్తకాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. పేదవారి పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ పుస్తకాలు అందజేయడానికి వచ్చిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు మీర్జాపల్లిలో బాజా భజంత్రులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదవారికి అండగా ఉంటామని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మెదక్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేద పిల్లల పెళ్లిళ్లకు పుస్తమటలు అందించడం జరుగుతుందన్నారు. అనాథలను ఆదుకునే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, మీర్జాపల్లి ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి నాగరాజు, చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్, యాదవరావు, ఉప్పల రాజేష్, యాదగిరి, అభిలాష్ గౌడ్, అక్బర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి మిర్జాపల్లి గ్రామం శంకరంపేట మండలం వచ్చి మరి ఒక దాదాపు ఒక 30 మందికి మరి 25,000 చొప్పున మరి తండ్రి లేని పిల్లలకి, అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇద్దరు కూడా మరి 25,000 చొప్పున మనం ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాదు, ఈ మిర్జాపల్లి గ్రామం సమస్యలు తెలుసుకుంటాం, మరి ఏ సమస్యకి ఎట్లా పరిష్కారం చేయాలో ఆ పరిష్కారం చేసుకుంటూ మరి భవిష్యత్తులో మరి ముందు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మైనంపల్లి రోహిత్ భాయ్కి స్వాగతం. మరి ఈరోజు తన స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి గతంలో కూడా హనుమంతన్న గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మనకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన పీరియడ్లో చాలా వర్క్ జరిగినాయి. మరి అదేవిధంగా అదే స్ఫూర్తితో తీసుకొని వాళ్ళ అబ్బాయి అయినటువంటి రోహిత్ గారు కూడా ఈరోజు స్వచ్ఛంద సంస్థ ద్వారా తన సేవా కార్యక్రమాలని కొనసాగిస్తూ ఈరోజు మన మిర్జాపల్లికి రావడం మనకు ఎంతో ఆనందదాయకం. మరి అన్న మా గ్రామం తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను.